Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్లో గల ఎస్ఆర్విఎస్ఎం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా నడవగలను నీ శాంతి లేకుండా, ఎలా ఉండగలను ఎలా నడవగలను ఎలా ఉండగలను ఎలా బ్రతుకగలను నీ తోడు నీడా లేకుండా, నీ తోడు నీడా లేకుండా. ప్రేమ మర్చిపోలేనిది.
లేకుండా ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా ఎలా నడవగలను ఎలా బ్రతకగలను ఎలా నడవగలను ఎలా బ్రతకగలను నీ తోడు నీడా లేకుండా నీ తోడు నీడా లేకుండా నీ ప్రేమ ఫలించలేనిది నీ ప్రేమ గొప్పవాడా నీకే స్తుతులు స్తోత్రములయ్యా నీకు స్తోత్రం స్తోత్రములు నాయన ప్రార్థించి ప్రారంభించబడిన ప్రభువా నాయన ఈ యొక్క ఉపవాస కూడికిలో ఇంతవరకు కూడా నాయన స్తుతి ఆరాధన ద్వారా ప్రభువా నాయన మందని కూడా దర్శించిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వస్థత ప్రార్థన ద్వారా మందని కూడా నాయన ఆత్మీయంగా ప్రభువా శారీరకంగా స్వస్థపరిచిన యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన అయ్యా ఇప్పుడు వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి తండ్రి అయ్యా నాయన తండ్రి నాయన వినగల చెవులు గ్రహించగలటువంటి హృదయాన్ని ప్రభువా మీరు మాకు దయచేయండి తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు కూడి వచ్చిన ప్రతి బిడ్డ పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి స్తోత్రములు నాయన నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేదయ్యా మా బాధలో మాకు నెమ్మదినిచ్చి నాయన మమ్మల్ని ఆదరించేది ప్రభు నాయన అటువంటి అమూల్యమైనటువంటి వాక్యము చేత నాయన అయ్యా మీరు ఈరోజు నాయన మాట్లాడబోతున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నీకు వందనాలు ప్రభువా ఎంతగానో పరిచర్లో సహకరిస్తున్నటువంటి నాయన వీడియో తీస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించి మేలు చేయండి ప్రార్థన ఛానల్ వారిని ఇంకను మీరు ఆశీర్వదించి నాయన విజయవాడ పలు ప్రాంతంలో ప్రభువా అయ్యా అనేక మంది ఆకర్షించబడకు సహాయం దయచేయండి తనకి స్తుతులు స్తోత్రములు నాయన మరొక్కసారి ప్రభువా కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మేలు చే సహాయం చేయమని ఏసునామడుచున్నాము తండ్రి ఆమేన్. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మన ధ్యాన భాగముగా అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 12వ వచనం మీకోసం నేను చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారంతా తీసి చూడండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణి ఎరుగుదును కనుక సిగ్గుపడను. ఏంటండి మరొక్కసారి అపోస్తలుడైన పౌలు భక్తుడు అన్న మాట, నేను నమ్మిన వాణిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. ప్రస్తుతం ఈ శ్రమ అనుభవిస్తున్నాను కానీ నాకు హేతు ఉంది. ఈ శ్రమల వెనకాల నాకు ఒక హేతు ఉంది. నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును, సిగ్గుపడను. ఎందుకంటే ఆయన నన్ను సిగ్గుపడనివ్వడు. నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుదును. హల్లెలూయా. ఈరోజు మీరు నమ్ముకున్న దేవుణ్ణి గురించి ఆయన సత్తా గురించి మీరు ఎరుగుదురా? ఎరిగి ఉంటే మీరు కూడా ఇదే మాట అంటారు, ఎన్ని కష్టాలైనా పర్లేదండి, ఎంతైనా పర్లేదు, కానీ మేము నమ్ముకున్న వాణిని మేము ఎరుగుదాం. ఆయన మమ్మల్ని సిగ్గుపడనివ్వడు, మేము సిగ్గుపడం. ఆమేన్. షడ్రక్ మేషక్ అభ్యర్థనగో అనే ముగ్గురిని అగ్నిగుండం ముందుకు తీసుకొని వచ్చి నిలబెట్టాడు రాజు. శాసనం ఏంటో తెలుసా అన్నాడు. తెలుసయ్యా, ఈ ప్రతిమకు తప్ప మరి ఎవరికి నమస్కారం చేసినా సరే తీసుకొని అగ్నిగుండంలో వేసేస్తామా? తెలుసా? తెలుసు రాజా. మరి శాసనాన్ని మీరు ఉల్లంఘించారు, అగ్నిగుండంలో వేసేయబోతున్నాం. ఆహుతి అయిపోవడానికి సిద్ధమా? ఇంకొక లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, ఒక్కసారి ప్రతిమకు నమస్కారం చేసేయండి, ఆ శాసనం నుండి మిమ్మల్ని తప్పిస్తానన్నాడు రాజా. మా దేవుడు చాలా గొప్ప దేవుడు. ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండం కంటే గొప్ప దేవుడు మా దేవుడు, మమ్మల్ని రక్షిస్తాడు. అరే 7 అంతలు చేయండి రా, ఎలా రక్షిస్తాడు చూద్దాం. 7 అంతలు చేశారు. 7 అంతలు చేసిన తర్వాత పగ 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 మండిపోతుంది. ఇంకొకసారి ఆలోచించుకోండి, లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ మీకు ఇస్తున్నాను. మీ దేవుడు ఒకవేళ రక్షించబోతే అయిపోతారు మీరు. మరొకసారి ఆలోచించండి. వాళ్ళు అంటున్నారు, మేము నమ్మిన దేవుణ్ణి గురించి మేము ఎరుగుదాం. హల్లెలూయా. ఈ మండుచున్న వేడిమి గల అగ్ని గుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు ఆయన. ఆయనకు ఆ సామర్థ్యం ఉంది. ఈ వేడిమి గల అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించే సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోతే చచ్చిపోతాం, కానీ ఆయన సామర్థ్యాన్ని శంకించం మేము, అనుమానించం. మా దేవుని సామర్థ్యం ఏంటో మాకు తెలుసు. వేయాలంటే వేసేసుకోండి, నో ప్రాబ్లం. పాపం వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి అందులో వేసేసారు. 1 నిమిషంలో చచ్చిపోయారు ముగ్గురు.
వాళ్ళు నమ్మినట్టుగానే కార్యం చేశాడు దేవుడు. హల్లెలూయా. చప్పుడు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈరోజు మీ దేవుని గురించి, మన దేవుని గురించి మనం ఏది నమ్ముతున్నామో అలాగే కార్యం చేస్తాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు అన్నాడు, నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును, ఆయన సిగ్గుపడనివ్వడు, నేను సిగ్గుపడను, అంతే, ప్రస్తావనే లేదు. ఏమంటే రోమిలకు రాసిన పత్రికలో, ఈరోజు నా వాక్యానికి మూలం ఆ వాక్యమే, రోమిలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే ఇక్కడ 21వ వచనంలో అబ్రహాము ఒక మాట అంటాడండి, తాను నమ్మిన దేవుణ్ణి గురించి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. చూడండి చూడండి చూడండి, తన దేవుణ్ణి మహిమపరిచి ఆయన ఏమంటున్నాడు, నా దేవుడు ఏంటో తెలుసా, నా దేవుని సత్తా ఏంటో తెలుసా, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. ఏంటంటే దేవుని గొప్పతనం ఏంటి, వాగ్దానం చేశాడంటే దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. హీస్ ఎన్ ఏబుల్ గాడ్. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుటకు సామర్థ్యం ఉంది ఆయనకి, ఆయనకి ఆ కెపాసిటీ ఉంది, ఆ సామర్థ్యం ఉంది. ఈయన వయసు ఎంత, 99. భార్య వయసు ఎంత, 89. అప్పుడు జనం వచ్చి అంటున్నారు, ఇంకేం నెరవేరుస్తాడయ్యా, నీకు 75 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు పిలిచాడు, ఇప్పుడు నీ వయసు 99 వచ్చేసింది, ఇక సెంచరీ కొట్టడానికి 1 సంవత్సరం మాత్రమే నీకు ఉంది, నీ భార్యకు 97 రావడానికి 1 సంవత్సరం మాత్రమే ఉంది, ఇంకెప్పుడు చేస్తాడయ్యా నీ దేవుడు అని రకరకాలుగా ఆయన మాట్లాడుతూ, నీ భార్యకు స్త్రీ ధర్మాలన్నీ ఆగిపోయి ఎప్పుడో ఆగిపోయినాయి, నువ్వు ముసలితోడు అయిపోయావు, నడు వంగిపోయి, పళ్ళుడిపోయి, తలపండిపోయి, ఇక నువ్వు అంతా అయిపోయిన తర్వాత ఇంకెప్పుడు చేస్తాడా, నువ్వు చచ్చిపోయిన తర్వాత చేస్తాడా, ఇలా అంటుంటే, ఏయ్, నా దేవుని సత్తాను గురించి అనుమానించొద్దు, నా దేవుడు ఏంటో నాకు తెలుసు. ఆయన ఒక మాట అన్నాడంటే ఆ మాటను ఎలా నిలబెట్టుకోవాలో, దాన్ని ఎలా నెరవేర్చుకోవాలో ఆయనకి తెలుసు. నెరవేర్చుకునే సత్త ఆయనకుంది, ఆయనకుంది. ఆయన ఏంటో నాకు తెలుసు, మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు, ఆయన ఏంటో నాకు తెలుసు. హల్లెలూయా. ఈరోజు దేవుడు, మనం నమ్మిన దేవుడు ఏంటో మీకు తెలుసా, తెలిస్తే మనం కూడా ఇదే మాట మాట్లాడతామండి. షడ్రక్ మేషక్ అభెద్నగో ఎలా మాట్లాడారో, పౌలు ఎలా మాట్లాడాడో, అలాగే ఇక్కడ అబ్రహాము ఎలా మాట్లాడాడో మనం కూడా అలాగే మాట్లాడతాం. ఏమండి, మనం నమ్ముకున్న దేవుని సత్తా ఏంటో ఓ మాట మనం పరిశీలిస్తే, మీ రోగం అది ఎలాంటిదైనా ఆ రోగాన్ని తగ్గించగలిగిన సమర్థుడు మన దేవుడు. నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే మీ రోగాన్ని బట్టి మీరు బలహీన రావరు. ఏదో వ్యాధి ఉంది, ఆ వ్యాధి మిమ్మల్ని బలహీనపరుస్తుంది. డాక్టర్ ఆఫ్కోర్స్ వాళ్ళకు కొన్ని దాన్ని ఏమంటారు, లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ రోగం అయితే మేము తగ్గించగలం, ఈ రోగం అయితే తగ్గించగలం, ఇదైతే ఇంకా మేము తగ్గించే అవకాశం మాకు లేదు. ఏమంటే డాక్టర్లకు కొన్ని లిమిటేషన్స్, అంతవరకే వైద్యం లేనప్పుడు, ఇక దానికి మెడిసినే లేనప్పుడు వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. కొన్ని మాత్రమే కనిపెట్టారు, ఇక లేవు, కొన్నిటికి వైద్యం లేదు, వాళ్ళకి మెడిసిన్ లేదు. మా వల్ల కాదమ్మా, ఇది ఎలా కంట్రోల్ ఉంచుకోవడం, కొన్నాళ్ళకి ఇక అయిపోవడమే తప్ప, ఇక ఇదంటూ వస్తే ఇక తగ్గడం అనేది ప్రపంచ చరిత్ర ఎక్కడ, వాళ్ళు అంతవరకు వాళ్ళ లిమిటేషన్స్. కానీ మన దేవుడు, ఆయన లిమిటేషన్స్ లేవండి. ఈ రోగం తగ్గించగలరు, ఈ రోగం తగ్గించలేను అంటూ లేదు. ఎలాంటి రోగమైనా చిటికేసినంత తేలికలో తీసేయగలిగిన సత్తా మన దేవునికి ఉంది. హల్లెలూయా. దేవుని సత్తా తెలిసినోళ్ళు అది ఏ రోగమైనా సరే భయపడరు. ఏమండి సమస్య, అది ఏ సమస్య అయినా సరే భయపడరు. ఎందుకంటే ఎలాంటి ఎంతలా సమస్య అయినా తీర్చగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అది ఎలాంటి పెద్ద అవసరమైనా సరే నా దేవుడు యెహోవా జైరే, ఆయన నా ప్రతి అక్కర, ఆయన మహిమైశ్వర్యం చెప్పిన తీరుస్తాడు, ఆయన నాకు లోటు రానివ్వడు. యెహోవా నా కాపరి, నాకు లోటు అనేది రానివ్వడు. నేను ఆయన గొర్రెను, ఆయన నాకు కాపరి, నాకు కొద్దు ఉండదు. ఎప్పుడే నీ మాట అనగలుగుతున్నారా? ఎలాంటి పరిస్థితులకు మీరు వెళ్ళినా సరే మనం నమ్మిన దేవుని గురించి మనం తెలిస్తే అస్సలు మనకి మాత్రం భయం ఉండదండి, ఆందోళన ఉండదండి. ఈనాడు ప్రభువుని నమ్ముకొని బైబిల్ పట్టి మంచి ప్రార్థన చేస్తూ నేను దేవుని బిడ్డను అని చెప్పుకుంటున్న వ్యక్తి కలవరపడుతున్నారు, గలిబిలు అవుతున్నారంటే దానికి గల కారణం మీకు ఇంకా తెలియలేదు ఏసే గురించి. మీకు ఇంకా ఆయన సత్తా సరిగా తెలియలేదు, అందుకే మీరు కలవరపడుతున్నారు. మీకు ఇంకా ఆయన గొప్పతనం ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో మీకు తెలియదు కాబట్టి మీరు ఇంకా కలవరపడుతున్నారు. కాబట్టి కాకపోతే అబ్రహాము వలె
99 ఏళ్ళు వచ్చినా సరే అప్పుడు కూడా అంటున్నాడు, నా దేవుడు వాగ్దానం చేశాడు, నా భార్య ధర్మాలు స్త్రీ ధర్మాలు ఆగిపోవచ్చు, నాకు వృద్ధాప్యం వచ్చేయచ్చు, కానీ ఆయన ఎలా చేసుకుంటాడో నాకు తెలియదు, ఖచ్చితంగా చేస్తాడంతే, ఆయన అన్నాడంటే చేస్తాడంతే, ఆయనకు ఆ సామర్థ్యం ఉంది. ఎంత నమ్మకం అండి, దేవుని మీద ఎంత నమ్మకం. నీకున్న పరిస్థితి వైపు చూడొద్దండి, మన దేవుడు చాలా గొప్పవాడు. మన దేవుడు ఏదైనా ఆయనకంటూ అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయన అంటాడు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటాడు. ఏంటంటే ఆయన అంటాడు నాకు అసాధ్యమైనది ఏదైనా. ఒకసారి తండ్రి వచ్చి తన కుమారుని గురించి అంటాడు, అయ్యా నా కొడుకుని అక్కడ తీసుకెళ్ళాను, అక్కడ తీసుకెళ్ళాను, అక్కడ తీసుకెళ్ళాను, అందరూ ప్రయత్నాలు అయిపోయినాయి, ఎవరి వల్ల కాలేదు, నీ టైం నా టైం వేస్ట్ ఎందుకు, కనీసం నా కొడుకుని బాగు చేయటం నీ వల్ల అయిద్దా లేదో మాట చెప్పు అన్నాడు. దానికి ఏసై అన్న జవాబు ఏంటి చెప్పనా, నమ్మటం నీ వల్ల అయిద్దా ముందు చెప్పు, నమ్మటం నీ వల్ల అయితే నము అనికి సమస్తము. అంటే ఇప్పుడు మనం నమ్మగలిగితే దేవుని వలన సాధ్యము కానిది అంటూ ఏది ఏది లేదంతే, మీకు ఏదైనా సాధ్యమైపోద్ది అంతే. ఎవరి వలన? మనం నమ్ముకున్న మన దేవుని వలన. అదే మన దేవుని సత్తా. అందుకే అంటాడు 144 కీర్తన ఆఖరి వచ్చిన అంటాడు, ఇట్టి స్థితి గలవాడు ధన్యుడు. ఏ స్థితి? ఓ బిల్డింగ్ ఉన్నవాడో, పెద్ద గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడో, లేకపోతే ఓ కోట్ల కొలదిగా ఆస్తులు ఉన్నవాడు కాదో ధన్యుడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎవరికి దేవుడు దేవుడుగా ఉంటాడో ఆ జనుడు ధన్యులు. 146 కీర్తనలు అంటాడు 5 వచనంలో, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. ఈ దేవుడు ఎవరికి దేవుడిగా ఉంటాడో, ఎవరికి సహాయుడిగా ఉంటాడో, ఏ భక్తులైతే దేవుడి మీద ఆశ పెట్టుకుంటారో ఆ భక్తులు ధన్యులు. ఈరోజు మీ ఆశలు ఎవరి మీద? ఒక్క పాస్టర్ గారు దేవుడి మీద, మిగతా వాళ్ళంతా ఎవరి మీద అంటే ఎవరి మీద అబ్బా, వీళ్ళ మీద, లేకపోతే వీళ్ళ మీద, ఎవరి మీద మన ఆశలు? ఆలోచిస్తున్నారు మీరు ఇంకా ఎవరి మీద ఆశలు ఉన్నాయి మీకు? ఎవరో వస్తారని, ఉద్ధరిస్తారని, ఏదో మేలు చేస్తారని ఎవరి మీద ఆశలు పెట్టుకున్నారు కాబట్టి పక్క గబుక్కుమని దేవుడి మీద అనే మాట అనలేకపోయారు మీరు కదా. అంతే, నేను అదే అంటాను, దేవుడి మీద నిజంగా ఆశ ఉంటే ఆ మాట ఎందుకు రాదు మీ నోట, తక్కమని వచ్చేయాలంటే మీ నోట. దేవుడి మీద తప్ప ఇంకెవరి మీద ఆశ పెట్టుకుని ఇక్కడికి వచ్చామండి, మా ఆశలన్నీ దేవుడి మీదే. ఎందుకు అనలా మీరు ఆ మాట? ఇప్పుడు అనలేదు కాబట్టి రెండు చేతులు పైకెత్తి 10 అందాం, దేవుడి మీదే మా ఆశలు అనండి, 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 అనండి. హల్లెలూయా. మీ ఆశలు తీరునుగాక, మీ పరిస్థితులు మారునుగాక, మీ సమస్యలకు పరిష్కారం కలుగునుగాక. ఇప్పుడు అడుగుతున్నా ఎవరి మీద ఆశలు? ఈ మాట ఇందాకంటే 2 కలిసి వచ్చేది. సరే, వాక్యములకు వెళదాం. ఇప్పుడు అబ్రహాం గారు అన్న మాట ఒక్కసారి మనం పరిశీలిస్తే, నా దేవుని సత్తా ఏంటో తెలుసా, నా దేవుని సత్తా ఏంటో తెలుసా. ఒక మాట అన్నాడంటే, ఒక వాగ్దానం చేశాడంటే అట్ ఎనీ కాస్ట్ ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు. ఏమండి సమర్థుడు అనే మాటని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? హీఈస్ ఏబుల్ అంతే. హీఈస్ ఏబుల్ ఏదైనా చేయటానికి హీఈస్ ఏబుల్ అంతే. ఏబిఎల్ఈ ఏబుల్. ఈ ఏబిఎల్ఈ అనే ఈ మాటలో నుండి కొంత విశేషం, కొంత అబ్జర్వేషన్ మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏంటి మన దేవుళ్ళు ఉన్న గ్రేట్నెస్ ఏంటి? ఏ విషయాల్లో ఆయన ఏబుల్, ఏ విషయాల్లో ఆయన సమర్థుడు? ఈరోజున మీతో ఒక 4 విషయాలు, ఏబిఎల్ఈ 4 విషయాలు త్వర త్వరగా నేను చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మొదటి మాట మనం చూస్తే, హీఈస్ అబండెంట్లీ ఏబుల్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్ అంతే. ఆయన అబండెంట్లీ అనే మాటకు అర్థం ఏంటంటే, కుప్పలు చెప్పాలంటారు చూడండి, ఇది బాగుంటుంది కరెక్ట్గా. లేకపోతే బైబుల్లో అది ఇచ్చిన అబ్రివేషన్ ఏంటంటే, 3 మలాఖీ గ్రంథంలో 10 అంటాడు, పట్టజాలనంత విస్తారంగా. ఏంటంటే ఆ పదం ఏంటి? పట్టజాలనంత విస్తారంగా. అది అబండెంట్ అంటే పట్టజాలనంత విస్తారం అంటే మన వల్ల కాదు, పట్టజాలనంత విస్తారంగా అబండెంట్లీ అంత అబండెంట్గా మనకి ఇవ్వటానికి మన దేవుడు సమర్థుడు. చప్పలు కొట్టి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 3:10 అంటాడు, మీరు ఇలా చేస్తే అంటే నేను చెప్పినట్టు మీరు చేస్తే నేను ఆకాశపు వాక్యంలు తెరుస్తా మీకోసం, కుమ్మరిస్తాను. ఎలాగో చెప్పన, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:21 దేవుని సత్తా గురించి మాట్లాడుతూ అంటాడు, మన దేవుని కార్య సాధకం అది ఏదంటే, ఎలాగంటే మనం అడుగు వాటన్నిటికంటేను, మనం ఊహించు వాటన్నిటికంటేను అతి అధికముగా చేయు శక్తి గల దేవుడు. అబ్బా హల్లెలూయా. ఎలాంటి ఏ విషయంలో ఏ బిలాయా?
మనం అడిగే వాటన్నిటికంటే, మనం ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు. అది మన దేవుని శక్తి, అది మన దేవుని సామర్థ్యం. ఏమండి, ఏంటండి మన దేవుళ్ళు ఉన్న ఎబిలిటీ? ఏ విషయంలో ఆయన ఏబుల్ అంటే, అబండెంట్లీ గివింగ్ విషయంలో ఆయన ఏబుల్ అండి. అంతే అంటే పట్టసాలనంతగా ఇవ్వాలంటే ఆయన తప్ప మరి ఎవరు ఇవ్వలేరండి. అబండెంట్లీ అంటే పట్టసాలనంతగా. ఒకసారి దోణి తీసుకొని వల తీసుకొని బయలుదేరి వెళ్ళాడండి సముద్రంలోకి. రాత్రి అంతా ప్రయాసపడుతున్నాడు, ఒక్క చేప కూడా దొరకలేదండి. ఆయన పేరేంటి మర్చిపోయాను, లూకాసు వార్త 5వ అధ్యాయంలో కనిపిస్తాడు. తెల్లారి వచ్చాడు, దోణిని ఒడ్డుకు లాగేసేసి వల కడిగేస్తా ఉన్నాడు, నిరాశగా ఉన్నాడు. అలాంటి నిరాశగా ఉన్న వ్యక్తి దగ్గరికి ఏసై వచ్చాడు ఒడ్డుకి. నీ దోణి ఇస్తావయ్యా, వాక్యం చెప్పాలి, జనం మీద పడిపోతున్నారు అన్నాడు. ఓకే తీసుకో ప్రభా అన్నాడు. ఆ దోణిలో నిలబడి ఇప్పుడు ఒడ్డు మీద ఉన్న జనానికి ఆయన అడ్రస్ చేసి మాట్లాడటం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతుంటే జనం వింటూ ఉన్నారు. అలా ఎంతసేపు చెప్పాడో తెలియదు, గంట చెప్పాడో 2 గంటలు చెప్పాడో సందేశం నాకైతే తెలియదు. కానీ ఆయన సందేశం ముగించే వరకు అదే దోణిలో కూర్చొని వింటా ఉన్నాడు శ్రద్ధగా. ఏమంటే శ్రద్ధగా దేవుని మాటలు మనం కూర్చొని వింటా ఉంటే దోణి జీవితానికి, దోణి అంటే జీవితానికి సాదృశ్యం. ఆ దోణిలో ఏసైకు స్థానం ఇచ్చాడు, ఇప్పుడు ఆసక్తితో కూర్చొని వాక్యం వింటున్నాడు. ఏం చేసిన మంచి పనులు, 2 మంచి పనులు. ముందు జీవితంలో ఎవరికి స్థానం ఇచ్చాడు, ఆ తర్వాత 2వ పని ఏం చేశాడు, కూర్చొని శ్రద్ధగా దేవుని మాటలు. ఈనాడు చాలామందికి జీవితంలో దేవునికి స్థానం ఇవ్వరు, 2వది కూర్చొని శ్రద్ధగా దేవుని వాక్యం వినరు. ఈ 2 పనులు ఆయన చేశాడు. ఏం ఆశించాలా, ఏం ప్రార్థన చేయాలా? ఆశించక మునిపే, ప్రార్థించక మునిపే నీకు అక్కరగా ఉన్నదేంటో ఎరిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నువ్వు అడిగితే వచ్చేదో, నువ్వు అడక్క మునిపే నీకు అక్కరగా ఉన్నదేంటో ఎరిగిన దేవుడు కార్యం చేయగలడు ఆయన. ఇక్కడ చూస్తే ఆయన వాక్యం బోధించుట చాలించిన తర్వాత అనే మాట అక్కడ ఉంది మనకు 5వ అధ్యాయంలో 5వ వచనంలో లూకాసు వార్త. ఆయన వాక్యం బోధించుట చాలించిన తర్వాత అంటాడు పేతురు అన్నాడు. ఏంటి ప్రభు, దోణితి అన్నాడు. అదేంటి, దోణికి లంగరేసాడు, పక్కకు లాగేశాడు. దోణితి అన్నాడు, ముందుకు పద అన్నాడు, వల వెయ్ అన్నాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా రాత్రంతా ఆ పనిలోనే ఉన్నా, ఒక్క చేప కూడా దొరకలేదు, కానీ నువ్వు చెప్పావు కదా, నీ మాట చెప్పను వల వేస్తానని దేవుడు చెప్పిన మాట ప్రకారం చేశాడు. ఏం చేసిన 3వ మంచి పని, మొదటి మంచి పని జీవితంలో ఏసైకు స్థానం ఇచ్చాడు, 2వ మంచి పని బుద్ధిగా శ్రద్ధగా కూర్చొని దేవుని మాటలు విన్నాడు, ఇక 3వ మంచి పని ఆయన చెప్పినట్లుగా, అంటే ఇంతకాలం చేశాడు కానీ ఆయన ఇష్టపూర్వకంగా చేశాడు, ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం అలా చేశాడు. అక్కడ మనం చూస్తాం, వారు అలాగు చేసి 2 చేపలు పట్టిని కనుక, 2 చేపలు కాదు విస్తారమైన చేపలు. ఎలా చెప్పండి ఆ మాట, నేను అన్నట్టానండి, ఎలా చేసి? 3 పనులు చెప్పాను నేను, జీవితంలో ఏసైకు స్థానం ఇచ్చి, 2 బుద్ధిగా శ్రద్ధగా కూర్చొని దేవుని మాటలు విని, 3వది దేవుడు చెప్పిన ప్రకారం చేస్తే. ఇప్పుడు ఎలా పట్టాడండి, అబండెంట్, అదేనండి విస్తారం అంటే, అబండెంట్ అదే. విస్తారంగా దేవుడు ఇచ్చాడు, ఎంత విస్తారమో చెప్పనా, 2 చేపలు కాదు, ఈ దోణి నిండిపోయింది ఆ వల్లో తీస్తే, 2వ దోణి పిలిచాడు ఆ దోణి కూడా నిండిపోయింది, పొర్లి పడిపోతున్నాయండి చేపలు, 2 దోణుల నుండి బయట పడిపోతున్నాయి చేపలు, అంత విస్తారంగా దేవుడు ఇచ్చాడు. చెప్పలు కొట్టరే, హల్లెలూయా. మన దేవుడు ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని ఊరికినే తేలేదు, మీరూరికినే రాలేదు, మీకు అలా ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఎలాగా? అందుకే తెచ్చాడు మిమ్మల్ని. ఆమె ఈ 3 పనులు చేయగలరా? స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 గంటల నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా 2వ ఆరాధన
ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా 3వ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. శ్రీల కొడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.